ఈడేమో ఒరే అంబటి అంటాడు, వాడేమో అరే సోము అంటాడు. ఈ ఇద్దరు ఎదవ నాటకాలు ఎవరికి తెలియదు అనుకుంటారు? ఈ ఇద్దరు బతుకులు, ఇద్దరు భాగవతాలు ఈ వీడియోలో వివరించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈడేమంటాడంటే, రాయలసీమ ప్రాజెక్ట్స్ ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసినట్ట ఈడి పనికి మాలినటువంటి సోముగాడు ఇప్పుడు పెద్ద ప్రేమ పుట్టుకొచ్చేసి రాయలసీమ మీద ఇప్పుడు వీళ్ళు ఎంపీని గెలిపిస్తే రాయలసీమ అభివృద్ధి చేస్తారంట. ఒరే దుర్మార్గుడా, ఈ దేశంలో అధికారంలో ఉన్నది మీరు, మరి ఈ ఒక్క ఎంపీ గెలవకపోయినంత మాత్రాన రాయలసీమ ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయకూడదురా దరిద్రుడా అని చెప్పి నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక ఈ అంబటి గారు నోరెత్తుకొని ఏమంటాడంటే, 56,000 కోట్లు పోలవరం ఇవ్వాల్సి ఉంటే అంటాడు. వీడియో డిమాండ్ చేసినట్టుగా వీళ్ళ అధినాయకుడు మాట్లాడు, వాళ్ళ వాళ్ళ అధినాయకుడు మాట్లాడు, మధ్యలో వీళ్ళిద్దరు జిల్లా కులాకారులు జనాన్ని గొర్రెలు చేస్తారు. ఒరే 56,000 కోట్లు పోలవరం అంచనా వ్యయం అయితే అది కేంద్రం ఆమోదించాలని నువ్వు డిమాండ్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత పనికిమాలినటువంటి వ్యక్తి అని చెప్పి అంబటి అంటున్నాడా అని నేను అంటున్నా. అంటే ఇది నేను అనట్లా, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పోలవరం అంచనాలను చంద్రబాబు నాయుడు గారు పెంచి దోచుకుంటున్నారన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి అంచనాలను ఆమోదించమని అడుగుతున్నారంటే ఆ దోపిడీలో మీకు వాటాయినా ఉండాలి? అసలు మొత్తం దోపిడీ మీరే అయినా చేస్తున్నాడు కదా దరిద్రులారా. అంటే రాష్ట్ర ప్రజలు గొర్రెలా, పిచ్చోళ్ళ? అంటే ప్రజల్ని ఎదవలు చేసి ఇన్ని రోజులు అబద్ధాలు ప్రచారం చేశారా మీ ఇద్దరు కలిసి అని చెప్పి మీ బతుకులేంటో నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సూటిగా మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. ఇంకా ఈడేమంటాడంటే, వీడికి సోముగాడికి అంత ప్రేమ ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ నిధుల్ని అడిగి తీసుకురావచ్చు కదా దౌర్భాగ్యుడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీడు ఈ అంబటికి ఓ పెద్ద ప్రేమ కారిపోతుంది కదా, వీడు అడగవచ్చు కదా, వీడి పార్టీ అడగవచ్చు కదా, వెనకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్యాకేజీ నిధులు వెంటనే విడుదల చేయండి, లేదంటే మేము ఊరుకోము, ఉద్యమం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంబటియో ఎందుకు అడగడు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇతనంటాడు, సోమవీరం రాసి ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ పొంగుకొచ్చింది వాళ్ళే. ఈయనే అంటాడు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ చేస్తా అంటాడు. మళ్ళీ వారి తిరుపతిలో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సీఎం అభ్యర్థి అంటాడు. ఈ అంబటి గారు అంటాడు, ఒరే మీ బతుకులు మీకే తిక్కానా లేదు, మీరు నోటాతో పోటీ పడేవాళ్ళు, మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారా, మీరు ముఖ్యమంత్రిని పవన్ చేస్తారా అంటారు. ఒరే మీ బతుకులకి మీ జీవితాలు ఏంటో తెలుసుకో అంబటి, నీ గతంలోని రాసలీల బాగోతం ఏపీఎన్ వేదికగా వచ్చింది. అట్లాంటి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా? ఎవరు ముఖ్యమంత్రులు అయ్యేది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది, ఈ అమ్మటి లాంటి పనికి మాలినటువంటి వ్యక్తులు అంటే నిర్ణయించబోయేది? ఇంకా ఈయనేమంటాడంటే, సోము ఏమంటాడంటే, ఏ ఈ రాష్ట్రంలో మేము హిందుత్వాన్ని కాపాడేది మేమే, నిలబెట్టేది మేమే, తోపులం తురుములు అంటాడు. మరి విజయనగరంలో రాముడి తల తీసేసినప్పుడు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళలేదు అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారంలో జరుగుతుంటే వాటిని ఆపటం కోసం మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు అని నేను అడుగుతా ఉన్నా. ఈయనంటాడు, అంబటి అంటాడు, మత సామరస్యం వెళ్ళి విరిసిపోతుందంట ఈ రాష్ట్రంలో. ఏ మత సామరస్యం వెళ్ళి విరిసిపోతుందయ్యా చెప్పు? మత మార్పిడులు ఏమవుతా ఉన్నాయి? హిందూ దేవుళ్ళ మీద దాడులకు సంబంధించి ఏం జరుగుతూ ఉంది? వీటన్నిటికీ సమాధానాలు చెప్పేటువంటి దమ్ము మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. వీడు కొట్టినట్టు, వాడికి నొప్పి తగిలినట్టు, వీడు తిట్టినట్టు, వాడు ఫీల్ అయినట్టు ఇద్దరు యాక్టింగ్ మింగితే రాష్ట్ర ప్రజలందరూ గొర్రెల్లాగా ఈ ఇద్దరు యాక్టింగ్ చూడాలేమో నాకైతే అర్థం కావట్లా. ఒరే మీ చీకటి భాగవతాలు లేకపోతే దమ్ముగా ధైర్యంగా ప్రత్యేక హోదా కోసం మీరు కేంద్రంతో పోరాటం చేయండి, విశాఖ రైల్వే జోన్ కోసం మీరు పోరాటం చేయండి, పోలవరం పూర్తి చేయడానికి మీరు పోరాటం చేయండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి మీరు పోరాటం చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు సంస్థల కోసం మీరు పోరాటం చేయండి. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీకి అంత సినిమా ఉంటే పోలవరం పూర్తి చేయడానికి మీరు త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మీరు ఆపండి, విశాఖపట్నం రైల్వే జోన్ వెంటనే మీరు కేటాయించండి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సంస్థలు ఇమ్మీడియట్ గా మీరు కేటాయించండి రా. ఇవి రెండు ఇల్లు చేరు వాళ్ళు చేరు, మధ్యలో సొల్లు నాటకాలు యాక్టింగ్లు అనమాట. కేవలం 3 ఎంపీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తరపునటువంటి 3 ఎంపీలు 3 సింహాల్లో పోరాడుతూ ఉన్నారు. ఇవాళ తిరుపతి ఎన్నికల్లో 4వ సింహంగా పనమాత లక్ష్మి గారిని గెలిపించినట్లయితే కేంద్రంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థల గురించి, నిధుల గురించి, హక్కుల గురించి పోరాడటానికి తెలుగుదేశం పార్టీకి బలం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోబోయే ముందు ఒక్కసారి ఆలోచించి వినియోగించాలని చెప్పి నేను వాళ్ళందరికీ సమన్వయంగా తెలియజేస్తా ఉన్నాను.